ప్రకృతి పురుషుడు పరస్పరం ఒకరిని ఒకరు అన్నట్టు ఉన్నంత కాలమే మనిషి మనుగడ సానుకూలంగా సాగేది అభివృద్ధి పేరుతో ప్రకృతిని ధ్వంసం చేస్తే మిగిలేది అనర్ధమే విచ్చలవిడిగా చెట్లు నరికేసి పచ్చదనం హరిస్తే భవిష్యత్ తరాలకు పచ్చదనమే మిగలదు అందుకే మన పెద్దలు చెట్ల పెంపకం గురించి వాటి ప్రాధాన్యత గురించి పురాణాల్లోనూ ప్రస్తావించారు వరాహ పురాణం ఏం చెబుతుందో ఈ వీడియోలో చూద్దాం వరాహ పురాణం శ్లోకం అశ్వత్థమేకం తదా మాతులింగే పంచ వా నరకం నయాతి ఒక రావి చెట్టు ఒక నిమ్మ చెట్టు ఒక మర్రి చెట్టు రెండు దానిమ్మ చెట్లు రెండు మాది ఫలుపు చెట్లు ఐదు మామిడి చెట్లు పది పూల చెట్లను నాటినవారు నరకానికి వెళ్లరు ప్రకృతిని దృష్టిలో పెట్టుకుని ఎంత అద్భుతంగా చెప్పారో చూడండి మన పూర్వీకులు ఇంత గొప్ప విషయాన్ని చిన్నప్పుడు స్కూల్స్ లో నేర్పి ఉంటే గత యాభై సంవత్సరాలలో ఎంత పెద్ద అడవి సృష్టించబడి ఉండేదో ఊహించుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి అందరికి రీచ్ అయినా షేర్ చేయండి కానీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం